కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాక వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం శ్రీకాకుళం బీసీ సంఘ భవన్లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో మేధావులందరూ ఆలోచన చేసి బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ కులస్తులు 57% ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా బీసీలు ముఖ్యమంత్రిగా చేయలేదని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రధాన మంత్రిని కలిసి వినతి పత్రం అందించినప్పటికీ ఢిల్లీ జంతర్ మంతర్లో న్యాయ పోరాటం చేసినప్పటికీ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. మరి ముఖ్యమంత్రి కావాలని కోరుకొని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కాబట్టి ఆయన కూడా చెప్తా ఉన్నారు. మేము 50% నామినేటెడ్ వర్కుల్లో కానివ్వండి, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, 50% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము, మేమే బీసీలకు ఎన్నుముక అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి యొక్క మీ యొక్క సిద్ధశుద్ధి నిరూపించుకోవడానికి మీరు ఏదైతే చెప్తున్నారో 50% బీసీలకి అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు కూడా కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి రాజ్యసభ కానివ్వండి వీటన్నింటిలో కూడా జనాభా తామాషా ప్రకారం 50% ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము సభ ద్వారా డిమాండ్ చేస్తూ అదేవిధంగా స్థానిక సమస్యల్లో కూడా మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించడం జరిగింది. ఆ యొక్క 10% ఓసీలకి రిజర్వేషన్ కేటాయించడం వల్ల ఖచ్చితంగా జనాభా తామాషా ప్రకారం ఈ యొక్క స్థానిక సంస్థల్లో కూడా 50% బీసీలకి రిజర్వేషన్లు కేటాయించడం చేస్తూ మరి అలా చేయని పక్షంలో 2024లో మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో వైఎస్ఆర్ పార్టీ కూడా అటువంటి ఫలితాలు చూడకుండానే మీరు ఖచ్చితంగా మీరు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మేము ఎవరిది రాకపోవడం లేదు, మీది మాకు కావాలనడం లేదు, కేవలం మా యొక్క జనాభా తామాషా ప్రకారం మాకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి మీరన్న ఆ విధంగా 50% మాకు అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో మరి రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించి మీ యొక్క సిద్ధశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్రాలు ఇప్పటికే మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఈ యొక్క 14 రాష్ట్రాలు కూడా క్యాబినెట్ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాల్లో కూడా మరి యొక్క అంశం లేవనెత్తినప్పటికీ కూడా దీన్ని పక్కన పెట్టేసి అది ఇప్పుడు జరిగే పని కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను ఎంతో బాధ కలిగిస్తుంది. చట్టపరంగా బీసీలకి రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు అనే ఉద్దేశంతో కులగణన చేపడితే అప్పటికైనా మరి ఏ కులం ఎంత జనాభా ఉన్నారు వారికి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కుల గురించి చర్చించడానికి వారి హక్కులు కల్పించడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క కులగణన చేపట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ప్రధానమంత్రిని అలాగే రాష్ట్రపతుల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు అనేక సందర్భాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా అనేక దఫాలుగా ధర్నాలు అలాగే పార్లమెంటు ముట్టడి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి యొక్క కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల ఏర్పడి ఏమాత్రం కూడా పరిష్కరణ సందర్భం లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, బీసీలు అందరం కూడా ఖచ్చితంగా కులనగాలను చేపట్టాలి, అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలి పార్లమెంటు ఎమ్మెల్యే ఎన్నికల్లో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ బీసీ యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్లో కూడా బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మరి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అలాగే క్రిమిలేయర్ అని చెప్పేసి 8 లక్షల ఆదాయం వస్తున్నటువంటి బీసీ ఉద్యోగులకు కూడా మరి ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించకుండా ఆపుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ వెత్తేయాలని చెప్పేసి అలాగే మహిళలకు సంబంధించి మరి గతంలో మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది కాబట్టి మహిళలు కూడా బీసీలకి సపోర్టా పెట్టి 33% బీసీలు కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క అంశాల మీద కూడా అట్లాగే చట్టసభల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ కేసు ఏ విధంగా అయితే ఉందో బీసీలు కూడా ఆ విధంగా అటువంటి అట్రాసిటీకి ఇది కూడా తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ
मेम देशव्याप्त मरी जातीय बीसी संघ अभी राष्ट्रपड़ी के प्रभुत्मात्र पढ़ु सदर्भं लेचिंग डिमेंड रेल इरवे नाग के प्रभु अमल पक्ष में याबे शात चटसभा रिजर्वे मिगल अंशाली चयन पक्ष में खचिता के प्रभुत् रेल इरवे नागो बीजेपी गति